గండికోట బ్రహ్మాజీరావు తెలుగు కథాప్రియులకు పరిచయం అవసరం లేని పేరు. ఆయన కథలన్నీ సగటు పాఠకుణ్ణి ఆకట్టుకున్నవే. ఆయన రాసిన కథల్లో ఆణిముత్యం వంటి కథ తాబేళ్ళు. ఆ కథపై సాహిత్య సంచిక కార్యక్రమాన్ని ప్రముఖ రచయిత నటుడు గొల్లపూడి మారుతీరావు గారు అందిస్తారు. ప్రతి రచయిత తన చుట్టూ ఉన్న ప్రపంచంలోంచి చాలా రకరకాల కారణాలకి తన ఇతరులు తాను ఎన్నుకుంటూ ఉంటాడు. ఒకరు వృత్తి చేత, కొందరు ప్రవృత్తి చేత, కొందరు ఆలోచన ధోరణి చేత, కొందరు తనకి తటస్థపడిన పాత్రల వల్ల ఇలా రకరకాలుగా ఎన్నుకుంటే గండికోట బ్రహ్మాజీరావు గారిది చాలా విలక్షణమైన సాహితీ సంసారం. బహుశా ఆయన చేపట్టిన నేపథ్యాన్ని చేపట్టి సాధికారికమైన రచన చేసిన నేపథ్యాన్ని తెలుగు సాహిత్యంలో ఏ కథా రచయిత ఏ కొంత స్పృశించి ఉండొచ్చు, కానీ ఆశాంతము ఇంత కొనసాగింపుగా చివరంట సాగించి ప్రసిద్ధిని సాధించిన వారు చాలా తక్కువ ఉంటారని నేను అనుకుంటా. ఇప్పుడు వారి వయస్సు 89 సంవత్సరాలు అయితే దాదాపు సగం వయసు అంటే 40 సంవత్సరాల పాటు రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఎన్నో రకాలైన కథలు రాశారు. ముఖ్యంగా 1982లో విజయదశమి ఆంధ్రజ్యోతి వారపత్రిక నిర్వహించిన నవలా పోటీల్లో శ్రామిక శకటం, మళ్ళీ ఇది కూడా ఆ రైల్వే డిపార్ట్మెంటు ఆ రైల్వే శాఖ దానిలో వృత్తులు ఆ నేపథ్యం మీదే రాసింది. ఎన్నో రచనలు ఆ నేపథ్యంలోనే రాస్తూ వచ్చారు. వారి నవలల మీద మాత్రమే 5 PhD లు జరిగాయి, వారి కథల మీద 2 PhD లు జరిగాయి. ఎందరో పరిశోధనలు చేసి వీటి మీద వారి PhD లు సమర్పించడం జరిగింది. వారి జీవితంలో చాలా గొప్ప అరుదైన విషయం ఏమిటంటే 2008 అక్టోబర్ 2 నాడు తెలుగుదేశంలో ముఖ్యంగా విశాఖపట్నంలో 5 సాహితీ సంస్థలు కలిసి వారికి అద్భుతమైన సన్మానం చేశారు దంపతులకి. గండికోట బ్రహ్మాజీరావు గారు తెలుగు సాహిత్యము తెలుగు జాతి గర్వపడగలిగిన అరుదైన సీనియర్ రచయితల్లో ఒకరు. గండికోట బ్రహ్మాజీరావు గారు పరిచయం చేసుకుందాం. బ్రహ్మాజీరావు గారు చెప్పండి, మీరు తెలుగు కథ ఎప్పటి నుంచి రాయడం ప్రారంభించారు? 1940 నుంచి ఒక నాటకం రాశాను. అవును, 1940 కాలాపహాడ్. ఏమిటి దాని విషయం చెప్పండి కొంచెం. అది ఏమిటంటే ఒరియాలోని వాళ్ళకి టెక్స్ట్ ఉంది. ఆ టెక్స్ట్లోని మా ఫ్రెండ్ సహాని అని వాడు ఉండేవాడు, వాడు చదివి వినిపిస్తే దాని ప్రకారం నేను రాశాను. మొదట నాటికి రాశారు. కథ ఎప్పటి నుంచి రాయడం ప్రారంభించారు? 1940. ఏం కథ రాశారు మొదటి కథ? కన్యాదానం. కథ రాయాలని ఎందుకు అనిపించింది చెప్పండి. కథా ప్రక్రియ చేపట్టాలనే ఉత్సాహం ఎందుకు కలిగింది? ఉత్సాహం కంటే నేను వేసినవన్నీ వాళ్ళు వేసుకుంటున్నారు. ఎవరు? ఆంధ్రజ్యోతి వాళ్ళు. ఓహో, చేత ఏమైపోయిందంటే నాకు ఉత్సాహం కలిగింది చాలా కథలు. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది బ్రహ్మాజీరావు? అప్పుడు నా వయసు 1940 అంటే 22-18 ఏళ్ళు. మీరు 2 పుస్తకాలు రాశారు కథ మీద. అవును. అవి ఏం పుస్తకాలు? అవి ఒకటి కథానికా కమామిషన్, ఒకటి. రెండోది ఏమిటంటే భారతదేశంలో ప్రాచీన భారతంలో కథ అని చెప్పి మరొకటి. చాలా గొప్ప విషయం ఏంటంటే బ్రహ్మాజీరావు గారు మన సంప్రదాయ సాహిత్యంలోంచి వచ్చిన కథలను విశ్లేషిస్తూ రచన చేయడమే కాకుండా ప్రపంచ సాహిత్యంలో, రష్యన్ సాహిత్యంలో, ఇంకో సాహిత్యంలో వచ్చిన గొప్ప కథని విశ్లేషిస్తూనే ఆయా కథలు ఏ విధంగా గొప్పో చెప్పే 2 పుస్తకాలను ప్రత్యేకంగా ప్రచురించారు. బహుశా చాలా తక్కువ మంది ఇలాంటి ప్రయత్నం చేసి ఉంటారని నేను అనుకుంటా. కథలో మీరు ఏ విషయాన్ని ఎక్కువ పట్టుకుంటారు? శిల్పన, పాత్రన, ఇతివృత్తాన్న, నేపథ్యాన్న? పాత్రలు, శిల్పం, దాని తర్వాత సంభాషణ, ఈ తర్వాత ఈ విధంగా మొట్టమొదటి ఇవన్నీ వస్తాయి. వాటి గురించి జాగ్రత్తగా చూసుకొని కథ ప్రారంభం, ముగింపు వాటి గురించి చాలా జాగ్రత్త తీసుకుంటాను. అందుకోసం నాది ప్రత్యేకంగా ఉంటాయి నా కథానిక. మీ జీవితంలో తటస్థపడిన పాత్రలు, మీ జీవితంలో, మీ వృత్తిలో, ముఖ్యంగా మీ వృత్తిలో, రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. ఆ డిపార్ట్మెంట్లో మీ చుట్టూ ఉన్న శ్రామికులు వారందరి ఇతివృత్తాలు మీరు ఎక్కువ రాశారు. ఎట్లా సాధ్యమని చెప్పండి. నేను సాధారణంగాను నాతో
పరిచయం ఉండేటువంటి వాళ్ళని వాళ్ళనే పాత్రలుగా తీసుకున్నాను. తీసుకొని వాళ్ళకి కష్టాలు సుఖాలు ఇవన్నీ కూడాను ఇచ్చేసాను. రాజ్యలక్ష్మి అనేటువంటి ఈ శ్రామిక సంఘటనలో ఒక నాయిక ఎవడూ లేకపోతే దాన్ని అక్కడ నాకు ఖరగ్పూర్లో వర్షాపులో కలిగిన అనుభవాలన్నీ దానిలో రాశాను. ఈ విధంగా కూడాను ఎప్పుడూ కూడాను నేను జీవితానికి దగ్గరలోనే ఉండేవాడిని కానీ అక్కడి నుంచి ఊహల మీద ఎక్కడ రాయలేదు. ఇంకొక చిన్న ఆలోచన, మీ ఇప్పుడు మీ జీవితంలో పాత్రల్ని చూశారు, సమస్యల్ని చూశారు, సమస్యలకి లోనవుతున్న వ్యక్తుల్ని చూశారు. ఈ సమస్యలకి మీ రచనలో ఆ యథాతథంగా ప్రతిఫలించారా? వాటికి పరిష్కారాలు ఏమైనా సూచించారా? పరిష్కారాలు సాహిత్యపరంగా చూపించాం, అది జరగనటువంటివి. మీ దృష్టిలో సబబు అనే పరిష్కారాన్ని మీరు చూపిస్తూ వచ్చారు. చూపించాను. మీకు బాగా తర్వాత చాలా నవలలు రాశారు. నవలు రాశాను. ఎన్ని నవలు రాసి ఉంటారు? 24 నవలలు. 24 నవలలు రాశారు. మీ మీద చాలా పరిశోధనలు జరిగాయి. నా దాని మీద రాంబాబు అని ఒక ఆయన డాక్టరేట్ తీసుకున్నాడు నా నవల. అవునవును, 5 డాక్టరేట్లు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రక్రియలో నాటిక రాశారు, కథ రాశారు, నవలలు రాశారు. ఒక ఒక విషయాన్ని చెప్పడానికి కథ నవల ఈ రెండిట్లో ఏది మీకు బాగా ఒడుపుగా దొరుకుతుంది మీ రచనలో? నవల మహాప్రవాహంలాగా ఒడిపోతుంది, విస్తృతి. ఈ కథానిక చాలా ఆలోచించి రాయవలసిందే, ఇది భేదం. ఎందుకంటారు? ఎందుకంటారంటే ఇది చాలా పాత్రలు పరిమితమైనటువంటివి. దానికి నవల్లో అయితే అది ఏం పరిమితమేం లేదు, నాకు ఇష్టానుసారంగా రాయొచ్చు. కానీ పాత్రలు పరిమితం, సంఘటనలు పరిమితం, నిడివి పరిమితం. ఈ విధంగా కూడాను ఒక లిమిటెడ్ దీనిలోని ఒక చోట కిటికీ తెరుస్తారు, మరో చోట మూసుకుంటారు. ఈ మధ్యని జరిగేటువంటి విషయాలు చెప్పడంలోని చాలా విశేషం, చాలా బాగా చెప్పారు. అవన్నీ ప్రత్యేకంగాను సాహిత్యంలోని చాలా పుస్తకాలు చదివాను, ప్రత్యేక షార్ట్ స్టోరీ గురించి చాలా చదివాను. అవన్నీ చదివిన తర్వాత జాగ్రత్తగా ఆలోచించి రాశాను. ప్రపంచ సాహిత్యంలో మీకు బాగా నచ్చిన కథారచయిత ఎవరు? ప్రపంచ సాహిత్యంలో గైడి మొపాసా వాడు. మొపాసా అద్భుతం. దానికి ముందర ఇతను వీడెవడునంటే షెహో. వీళ్ళిద్దరి తాలూకు ప్రభావం నాలో ఉంది. తెలుగు వారిలో మీకు బాగా నచ్చిన రచయిత ఎవరు? గండిగోడి బ్రహ్మాజీరావు గారైనా ఇంకెవరైనా ఉన్నారా? విశ్వనాథ్ సత్యనారాయణ గారు అద్భుతంగా రాస్తారు. మీ రహస్యం చెప్పాలి, మీ ఆరోగ్యానికి రచన కారణమా, రచనకి మీ ఆరోగ్యం కారణమా? ఇటు కలిపే ప్రయాణం చేస్తాయి. కాకపోతే ఆరోగ్యాన్ని చూసుకొని రచన చేస్తాను. 80 హెచ్చుగా చదువుతాను నేను. బాగా చదవడానికి ఏమీ అభ్యంతరం లేదు. ఇప్పుడు ఏమిటి చదువుతున్నారు? ఇప్పుడు గ్రిషామ్ తాలూకు ఇంగ్లీష్ నవల చదువుతున్నాను. చూడండి, గ్రిషామ్ ఇంగ్లీష్ నవల 2011లో 89 ఏళ్ళ గండిగోడ బ్రహ్మాజీరావు గారు చదువుతున్నారంటే తెలుగు సాహిత్యంలో తెలుగు రచయిత ప్రపంచ సాహిత్యాన్ని ఎంత అప్డేట్గా తన మనస్సులో ఇప్పటికీ కూడా ఆయన ఉంచుకుంటున్నారో విశేషం. అరేబియన్ నైట్స్ సంపూర్ణంగాను అనువారణం చేశాను. చాలా గొప్ప విషయం. అందులోని మొసలకంటి సంజయ్ రావు గారు కొన్నాళ్ళు రాశారు కదా, మొసలకంటి సంజయ్. కొంచెం కానీ అది సంపూర్ణమైనటువంటిది. పూర్తిగా రాశారు? పూర్తిగా రాశాను. బాగుందా? 3000 పేజీలు. అది 2 భాగాలు వచ్చాయి, మరో 2 భాగాలు ప్రింట్లో ఉన్నాయి. అదో మ్యాగ్నమ్ ఆపస్. చాలా పెద్ద వర్క్. చాలామంది చాలా సులువుగా ఒక మాట అంటారు, కానీ గండికోట బ్రహ్మాజీరావు గారి విషయంలో ఆయన జీవితమే తెలుగు సాహిత్యానికి, తెలుగు రచయితలకి ఒక అద్భుతమైన సందేశం. 89వ ఏట కూడా తన ఆరోగ్యం ఎంత విసులుబాటు కల్పిస్తే ఆ మేరకు ఇవాళ్ళకి కూడా రచన చేస్తూ, అంతకంటే ముఖ్యంగా ఇవాళ్ళకు కూడా చదువుతూ తన సాహితీ వ్యాసంగాన్ని నడుపుతున్నారు. 15వ ఏటతో మొదలెట్టారు, 89వ ఏడు దాకా దొరుకుతున్నారు. ఫ్రెడరిక్ డోరన్ మ్యాట్ వాస్తవం చాలా వల్గర్గాను ఒపేక్కుగాను ఉంటుందన్నాడు, కానీ జీవితంలో మనకి తటస్థపడే వాస్తవాలు మనల్ని షాక్ చేసే లెవెల్లో ఉన్నా దానికి అద్భుతమైన రచనా రూపాన్నిచ్చి చిరస్థాయిగా మనసులో నిలపగలిగే ఒక అద్భుతమైన శిల్పంగా తయారు చేసిన ఒక గొప్ప విలక్షణమైన రచయిత గండికోట బ్రహ్మాజీరావు గారు.
చీఫ్ ఇంజనీర్ గారు ఫీల్డ్ మైక్లో మాట్లాడుతున్నారు, మరొక 10 నిమిషాల్లో పని ప్రారంభించాలి, పోలీసు వారి పరిశోధన ముగిసింది, ముందు పడిన ఇంజన్లు ఒకరు, పట్టాలు తప్పిన పెట్టెలను మరొకరు, ఇద్దరు ఇంజనీర్లు ఎత్తించి రైలు దారి బాగు చేయాలి. రేపు 12 గంటల వేళకు రైళ్లు మామూలుగా నడవాలి. చీఫ్ ఇంజనీర్ గారంటే క్రింది వాళ్లకు సింహస్వప్నం. అన్న నిమిషానికి పని పూర్తి కాకపోతే చాలా ఇబ్బందులు పడవలసి వస్తుంది. దాదాపు 40 ఏళ్ల క్రితం గండికోట బ్రహ్మాజీరావు గారు తెలుగు కథానిక మీద సమగ్రమైన పరిశోధన జరపాలని నిశ్చయించుకున్న రోజులున్నాయి. ఆ రోజుల్లో ఆయన మద్రాసు వచ్చినప్పుడు నేను మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో పనిచేస్తున్నాను. వారిని ఒక కథ రాయమంటే అప్పటికప్పుడు ముందు రోజు కూర్చుని ఒక కథ రాశారు. ఆ కథ తాబేళ్ళు. తర్వాత ఉద్యోగ కారణాలకి ఆయన ఆ పరిశోధనని పూర్తిగా నెగ్గుకొని నిర్వహించలేకపోయారు. మిత్రులు పోరంకి దక్షిణామూర్తి గారి తెలుగు కథానిక మీద ఆ రోజుల్లోనే పరిశోధన చేశారు. ఇది నేపథ్యం. ఈ కథ చాలా అసాధారణమైన వాతావరణంలో సిద్ధం చేసిన, చాలామంది ఊహించని ఒక కోణాన్ని ఆవిష్కరించే కథ. మనిషి జంతువుని తినడం అనాదిగా ఒక ప్రాథమికమైన అలవాటు. మనిషి మనిషినే తినడం అతి ఆధునికమైన వినోదం. మనిషి శాకాహారాన్ని తినడం ఉందే ఒక ప్రత్యేకమైన సంస్కారం. ఇంగ్లీష్లో వాక్యం ఉంది, వెన్ ఏ ట్రీ రిజెక్ట్స్ ఎ ఫ్రూట్ ఎ మ్యాన్ టేక్స్ ఇట్ అని. రచయిత శాకాహారి గండికోట బ్రహ్మాజీరావు గారి శాకాహారి జీవకారుణ్యం ఈ కథానికి యొక్క ప్రధాన ఇతివృత్తం. ఇది చాలా టూకీగా చెప్తున్న విషయమే కావచ్చు, కానీ మాంసాహారం చేసేవారు కూడా ఒక జంతువు ప్రాణాన్ని తీసే దృశ్యమో ఆలోచన మనసులో కదిలినప్పుడు ఒకప్పుడు వారికి కూడా ఆ అనుభూతి కొంచెం కంటగింపుగానో ఇబ్బందిగానే ఉండవచ్చు. చాలామంది ఆలోచనలోకైనా రాని ఈ అలవాటుని ఒక అసాధారణమైన కోణం ద్వారా ఆర్ద్రంగా ఆవిష్కరించిన అందమైన కథ తాబేళ్ళు. ఇలాంటి కోణాన్ని ఈ నేపథ్యంలో ఒక గండికోట బ్రహ్మాజీరావు గారే ఆవిష్కరించగలరు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, వారు జీవితం అంతా రైల్వే డిపార్ట్మెంట్లో పనిచేశారు. రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన రైల్వే డిపార్ట్మెంట్ నేపథ్యంలో బహుమతులు పుచ్చుకునే ఎన్నో నవలలు కూడా రాశారు. ఒక రైలు యాక్సిడెంటు జరిగింది. రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో రకరకాల విభాగాలకు చెందిన వాళ్ళందరూ అక్కడ మూసుకుతారు. ఒకటి రైలుని ఆ పట్టాల మీద తీసేవాళ్ళు కొందరు, రైల్లో దెబ్బలు తిన్న వాళ్ళకి ప్రథమ చికిత్స చేసేవాళ్ళు కొందరు, రైల్లో వస్తువులన్నింటినీ చూసేవాళ్ళు కొందరు, రైల్లో ఉన్న సామాగ్రి దెబ్బతినకుండా మళ్ళీ వాటిని సురక్షితమైన ప్రాంతాలకు చేసేవాళ్ళు కొందరు, ఈ సమాచారాన్ని చేరవేయడానికి సమాచారం చేరవేసేవాళ్ళు కొందరు, ఇలాగా రకరకాల వాళ్ళందరూ చేరుతూ ఉంటారు. ఇక్కడ 2 ఇంజన్లు గుద్దుకొని ఓ రైల్ యాక్సిడెంట్ జరిగింది. రావు అనే ఒక ఇంజనీర్ గారు వచ్చారు. చీఫ్ ఇంజనీర్ ఒక ఆయన చటర్జీ గారు అని ఆయన కలకత్తా నుంచి వచ్చాడు. ఇవన్నీ బయటికి తీస్తున్నారు. అంతా బీభత్సంగా ఉంది. ఇంతమంది పోగైన వీళ్ళందరికీ కావడం కోసం అప్పుడే వేరుశనగ తట్టలు, పకోడీలు, తీ దుకాణాలు అన్నీ పెట్టుకునే వాళ్ళు పోగయ్యారు. ఎవరికి కావాల్సిన వ్యావృత్తులు వాళ్ళు చేస్తున్నారు. ఎవరి బాధల్లో వాళ్ళు ఉన్నారు, ఆ మాత్రం ఈ మాత్రం దెబ్బల్లో ఉండి తీరుకున్న వాళ్ళు అక్కడి నుంచి భయపడి పారిపోయారు. కొందరు లేవలేని వాళ్ళు నిస్సహాయంగా ఉన్నారు. ఒక లగేజ్ వేసిన ఒక పార్సెల్ బోగి మాత్రం కదలలేని పరిస్థితిలో చక్రాలు విరిగిపోయి పడిపోయింది. ఈ రావు గారు దీన్ని 24 గంటల్లో పునరుద్ధరించి ఈ ట్రాక్ను నడిచేటట్టు చేయాలి. ఈ చటర్జీ గారు వీళ్ళందరి మీద పెత్తనం చేస్తున్నాడు, తప్పనిసరిగా జరపాలని అందరూ తొందరపడుతున్నారు. ఇలా చూస్తూ ఉండగా ఆ పార్సెల్ పెట్టిలోంచి తమాషాగా 4-5 తాబేళ్ళు కనిపిస్తున్నాయి. 2 ఆ పక్కన కాలువలో పడ్డాయి. ఒక అరలోని తాబేళ్ళు వెనక్కు ఉన్నాయి, వాటికి ముందుకొచ్చింది, వాటి విరిగిన అర మీద వెలకిలా పడింది. ఒక మెడ మీద ఒక తాబేలు యొక్క మెడ కిందకి వేలాడుతుంది. వేలాడుతున్న తల్లో 2 కళ్ళు ఉన్నాయి. ఆ కళ్ళు ఉబ్బున్నాయి.
రప్పల్లేని కళ్ళు అరిగిన గోళికాయల్లా కనిపిస్తున్నాయట. ఆ చిన్న కళ్ళ నుండి అప్పుడప్పుడు ఒకటి రెండు చిక్కటి చుక్కలు పడుతున్నాయి. చటర్జీ గారు అడిగారు ఏం చేస్తున్నాయని, వాటిని అవి ఏమిటని అడిగాడు. చెప్పాడు తాబేళ్ళని చెప్తూ రావన్నాడు. అవి బాధతో కన్నీళ్లు కరుస్తున్నాయి సార్ అన్నాడు రావు. చటర్జీ నవ్వాడు. రావు అవి కన్నీళ్లు కావు, నాకు ఈ విషయం బాగా తెలుసు. పడేవి నెత్తురు చుక్కలు, పట్టుకున్న తర్వాత ఆ తాబేళ్ళు ఎక్కడికి పారిపోకుండా వాటి కళ్ళు పొడిచేస్తారు. అవి ఒక తట్టుకు ఆయన చావు, ఎంత మరణ బాధనైనా తట్టుకుంటాయి. ప్రస్తుతం మరణ బాధని తట్టుకుంటూ వికావికలవుతున్న ఆ తాబేళ్ళని ఇద్దరూ చూశారు. ఇద్దరూ ఒక క్షణం షాక్ అయ్యారు. పూరిలో చాలా సులువుగా విరివిగా దొరికే ఈ తాబేళ్ల ఖరీదు 5 రూపాయలు అయితే అంట, ఇదే తాబేలుని ఆ కలకత్తాలో తీసుకెళ్ళి అమ్మితే 100 రూపాయల దాకా చేస్తుంట. అది ఈ రవాణాలో ఉద్దేశము. తప్పనిసరిగా ఈ పార్సిల్ పెట్టిని కోస్తే తప్ప విడదీయలేని పరిస్థితిలో పడింది. కప్పు మించి ఈ ఆక్సిజన్ ఇది సిలిండర్లో పెట్టి వాటిని కోస్తున్నారు. నీలి రంగు మంటలు లేచాయి. ఇనపరేకును తాగి ఇనపరేకు నుంచి కరిగిన ఇనుము ఆ కాకరపుల్లాగా ఆ తాబేళ్ల మీద పడుతున్నాయి. తాబేళ్ళు విలవిలా కొట్టుకుంటున్నాయి. ఇవన్నీ రావు కనిపిస్తున్నాయి. చీఫ్ ఇంజనీర్ కూడా దీన్ని చూస్తున్నాడు. పని ఆగడానికి వీల్లేదు. అప్పుడే 2 గంటలు రాత్రి దాటింది. ఇంకా 2 పెట్టెలు ఎత్తవలసి ఉంది. 1 నిమిషం కాదు, 1 సెకండ్ కాలం వ్యర్థమైన అనుకున్న టైంకి రైళ్లు నడవడకుండా ఆపడానికి వీల్లేదు అన్నాడు. కరుగుతున్న లోహపు దారలు ఈ తాబేళ్ల మీద పడుతున్నాయి. తాబేళ్ల మరణ వేదన ఆ విలవిలా కొట్టుకోవడం రావుకు తెలుస్తోంది. ఇది చాలా భయంకరమైన దృశ్యం. మొత్తం మీద రావు అదిరిపడ్డాడు. తప్పనిసరిగా ఈ పనులన్నీ చేశారు. చచ్చిపోయిన తాబేళ్ళని వాటిని తీసి ఈ ప్రొక్లైనర్ తీసుకెళ్ళి ఇక్కడ పారేసింది. చచ్చిపోయా అని ఆ పని చేస్తున్నామని అడిగారు. లేదు సార్, అక్కడ కూడా విలవిలా కొట్టుకుంటున్నాయని అన్నాడు. మొత్తం మీద రైలు పట్టాలు ఏర్పడ్డాయి. రైళ్ళు రాకపోకలు మళ్ళీ పునరుద్ధరింపబడ్డాయి. ఇవన్నీ నిర్వహిస్తూ వీటన్నిటి మీద పర్యవేక్షణ ఇస్తున్న చీఫ్ ఇంజనీరు చటర్జీ గారుట ఈ 24 గంటలు 30 గంటల్లోనో ఆయన ఏ ఆహారం తీసుకోకుండా చేతికి ఏది దొరికితే అది కాఫీయో టీయో తాగుతున్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే ఈ రాకపోకల్ని పునరుద్ధరించగలిగాడో తృప్తిగా వెళ్ళి 5-స్టార్ హోటల్లో కూర్చున్నాడు. తన భోజనాన్ని ఆర్డర్ చేశాడు. ఒక సూపును కూడా ఆర్డర్ చేశాడు. బేరరు చాలా అద్భుతమైన కుప్పెల్లో సూపుని అని తీసుకొచ్చి పెట్టాడు. ఈ వరుసగా ఆ మెనూ కార్డు చదువుతున్నాడు. సూప్ ఉంది. ఆ సూప్ ఏమిటని చూశాడు. మెనూ కార్డు మీద రాసి ఉంది స్పెషల్ టర్టిల్ ఫ్రెంచ్ సూప్, అంటే తాబేళ్ళ మాంసంతో తయారు చేసిన సూప్ అది. ఆయన మామూలుగా చదివి కార్డు పక్కన పెట్టాడు. అందులో ఆ సూపును చూస్తుంటే పక్కకి వాలిన తాబేలు మెడ దాని కంటిన చిన్న తల, ఆ తలలో అరిగిన గోళీల వంటి 2 కళ్ళు, వాటి నుండి చుక్కలు, కరిగిన లోహపదార్లకు పెరిగిన నెత్తుడు చుక్కలు ఇవన్నీ కనిపించాయి. ఎంత మాంసాహారం చేయగలిగిన వ్యక్తి అయినా ఇలాంటి సూపులకి ఎంత అలవాటు పడ్డా, ఆ దృశ్యాన్ని కళ్ళారా చూసిన చటర్జీ ఒక తన చేతిలో ఉన్న స్పూన్ని నోటిదాకా పూనివ్వలేకపోయాడు. పక్కనే పెట్టేశాడు. లేచాడు. చీఫ్ ఇంజనీర్ చటర్జీ గారు గబగబా గ్లాసులో మంచినీళ్ళు తాగి టేబుల్ నుంచి లేచిపోయాడు. ఇంతే కథ రాశాడు ఆయన. జీవితంలో చాలా అలవాటైన మన ఆలోచనల్లోకి రాని దుర్ఘటన కూడా ఒకసారి ఆలోచించగలిగితే దానిలో ఆర్ద్రత దయనీయత కనిపిస్తుందని, తన నిత్య జీవితంలో తన ఉద్యోగ జీవితంలో అనునిత్యం తటస్థపడే తను మాత్రమే చెప్పగలిగే ఒక అసాధారణమైన నేపథ్యంతో ఆర్ద్రమైన కథ రాయగలిగిన అరుదైన రచయిత గండికోటి బ్రహ్మాజీరావు గారు. అలాంటి అరుదైన కథ ఈ తాబేళ్ళు అనే కథ.